కార్తీక సోమవారం కావడంతో భక్తులంతా ఆలయాలకు పోటెత్తారు. వేకువ జాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి క్యూ కట్టారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం ప్రారంభం కావడంతో అర్చకులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుణ్య నదులకు పసుపు కుంకుమ చారలు సమర్పించి దీపదానాలు చేశారు. రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు పుష్కర ఘాట్లకు, నదులకు, సముద్ర తీరాలకు వెళుతున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి అక్కడ దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ ఉన్నారు, దీపారాధన చేస్తూ ఉన్నారు. మొత్తంగా కార్తీక మాసం తొలి సోమవారం అతి పవిత్రమైన రోజని, అందుకే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుంటుండడం మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా తమ భక్తి శ్రద్ధలను తెలియజేసుకుంటూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూస్తున్నా శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువ జాము నుంచే మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుంటూ ఉన్నారు. పుణ్యస్నానాలు ఆచరించి పూజలు పూర్తి చేసుకుంటూ అలాగే దీపారాధన చేస్తూ తమ భక్తి శ్రద్ధలు తెలియజేస్తూ ఉన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా తెలుగు రాష్ట్రాల్లో శివాలయాల ఆలయాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా దర్శనాలు త్వరగా పూర్తయ్యే విధంగా ఆలయ ఈవోలు కావచ్చు, అర్చకులు కావచ్చు, ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మొత్తంగా మంగళ స్నానాలు ఆచరించి వేకువ జామనే ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము.